ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబు మారలేదన్నారు. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని కోరినా చంద్రబాబు వైఖరి మారలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం అధికారిక హ్యాండిల్లో చేసిన పోస్టింగ్స్ ఇందుకు సాక్ష్యమని జగన్ స్పష్టం చేశారు. మొత్తం వ్యవహారాన్ని జగన్ ఎక్స్లో ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు, రాహుల్ గాంధీ, మమతా సహా రాజకీయ ప్రముఖులకు జగన్ ట్యాగ్ చేశారు. తప్పు జరిగిందని తెలిసినా దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించామని అర్థమైనా సీఎం చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం లేదన్నారు. జాతీయ నేతలకు అర్థమయ్యేలా ఆంగ్లంలో మొత్తం వ్యవహారాన్ని మెసేజ్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో జంతువుల కొవ్వు కలిపినా కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో కూటమి నేతలు కొత్తగా అబద్ధాలు ప్రారంభించారన్నారు. తెలుగుదేశం అధికారిక ఎక్స్ ఖాతాలో ఏం పోస్ట్ చేశారో కూడా చదివి వినిపించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలని వక్రీకరించి చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.